రెండు వందల కోట్లు అనగానే గుంటూరు కారం కొల్లగొట్టిందా అడుగుతారు లేదా పక్కన కోలివుడ్ హీరోలు ఈ రికార్డ్ అందుకుంటున్నారా అంటూ ఎంక్వైరీలు చేస్తారు కానీ ఒక తెలుగు సినిమా అది కూడా చాలా చిన్న సినిమా రెండు వందల కోట్లు కొల్లగొట్టింది అంటే మీరు నమ్మగలరా ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను యాభై కోట్ల బడ్జెట్ కూడా లేని చిత్రం పైగా స్టార్ హీరో నటించని సినిమా ఇప్పుడు రెండు వందల కోట్లు కొల్లగొట్టింది అదే హనుమాన్ జనవరి పన్నెండున వరల్డ్ వైడ్ గా అయిన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే రెండు వందల కోట్ల వసూళ్లను రాబట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది ఓ తెలుగు సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ దాటిన ప్రతిసారి అందులో ఒక స్టార్ హీరో కనిపించేవాడు బాహుబలి సిరీస్ రంగస్థలం సాహో సైరా అలవైకుంఠపురంలో సరిలేరు నీకెవ్వరు పుష్ప త్రిబులార్ వాల్తేరు వీరయ్య సలార్ లాంటి చిత్రాలు మాత్రమే ఇప్పటి వరకు రెండు వందల కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి ఇప్పుడు లేటెస్ట్ గా ఈ లిస్టులోకి హనుమాన్ చేరింది యంగ్ హీరో తేజ సజ్జా కెరీర్ బిగినింగ్ లోనే బిగ్ మైల్ స్టోన్ ను అందుకున్నాడు హనుమాన్ సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్న వేళ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు సీక్వెల్ రెండు వేల ఇరవై ఐదులోనే విడుదల చేస్తానంటున్నాడు జై హనుమాన్ లో స్టార్ హీరో నటించబోతున్నాడు అంటున్నాడు అయితే ఆ స్టార్ ఎవరు అనేది మాత్రం ప్రశాంత్ సీక్రెట్ గా ఉంచుతున్నాడు హనుమాన్ కంటే డబుల్ ట్రిబుల్ బడ్జెట్ తో జై హనుమాన్ తెరకెక్కిస్తానంటున్నాడు ప్రశాంత్